48 గంటల ఉత్కంఠ తర్వాత ఇప్పుడు తెరబడింది. గత 48 గంటల క్రితం చంద్రబాబు నాయుడు తన ఎన్డీఏ కూటమిలోని మంత్రులు వాళ్ళతో పాటు తన ముఖ్యమంత్రి పదవి కూడా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భం. అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు కూడా తన మంత్రివర్గంలో ఎవరికి ఏ కేటాయిన సహకరించింది కూడా ఇప్పటివరకు స్పష్టత రాలేదు. అయితే మరి కొద్ది క్షణాల క్రితమే తన మంత్రివర్గంలోని మంత్రులందరికీ కూడా శాఖలు కేటాయించిన పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. ఇప్పటివరకు కూడా పవన్ కళ్యాణ్కి ఏ మంత్రి శాఖ వస్తుందా అని చెప్పి కొంత ఇప్పటివరకు కూడా ఉత్కంఠ అయితే కొనసాగింది. పవన్ కళ్యాణ్కి హోమ్ శాఖ రాబోతుందని కూడా కొంత జనసేనకు సంబంధించిన కార్యకర్తలు కానీ పలు పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ కూడా సోషల్ మీడియాలో కొంత హల్చల్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు మనం అసలు ఎవరికి ఏ శాఖ కేటాయించారనేది కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం, అలానే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు కేటాయించడం జరిగింది. నారాయణ లోకేష్, మానవ వనరుల అభివృద్ధి, అలానే ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖలు, అచ్చెం నాయుడుకి వ్యవసాయ శాఖ, నాదెల మనోహర్ జనసేన కన్వీనర్, నాదెల మనోహర్కి ఆహారం అండ్ ఫుడ్ అండ్ పవర్ సరఫరాల శాఖ, అలానే వంగలపూడి అనితకు మళ్ళీ హోంశాఖ వంగలపూడి అనితకు హోంశాఖ నైతే కేటాయించడం జరిగింది. మళ్ళీ గత ప్రభుత్వంలో ఇప్పటివరకు కూడా ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత ఇప్పటివరకు కూడా ఆ హోంశాఖ మహిళకే కేటాయిస్తూ వస్తున్నారు. అయితే ఈ అంటే 2019 జగన్మోహన్ రెడ్డి ఇద్దరు మహిళలకి తన మంత్రిత్వ శాఖ కొలువులో ఇద్దరికి కూడా మహిళకే కేటాయించారు. అయితే ఈసారి కూడా మంత్రిగా వంగలపూడి అనిత హోంమంత్రిగా ఉండబోతున్నారు. అలానే పొంగూరు నారాయణ గారు పురపాలక శాఖ మరియు పట్టణాభివృద్ధి, అలానే సత్యకుమార్ యాదవ్ ఆరోగ్య శాఖ, అలానే నిమ్మల రామానాయుడు నీటిపారుదల శాఖ. అయితే ఈ నీటిపారుదల శాఖకి ఒక గుర్తింపు అయితే తీసుకొచ్చిన వ్యక్తి అంబటి రాంబాబు. అలాంటి రాంబాబు నీటిపారుదల నుంచి నోటిపారుదలగా శాఖగా మార్చారని చెప్పి కూడా కొంత సోషల్ మీడియాలో గతంలో ప్రచారం అయితే జరిగింది. అటువంటి శాఖకి ఇప్పుడు నిమ్మల రామానాయుడుకి అయితే కేటాయించడం జరిగింది. అలానే మహమ్మద్ ఫారూక్ న్యాయశాఖ అండ్ మైనారిటీ సంక్షేమం, ఆనం రామనారాయణ రెడ్డికి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ దేవాదాయ శాఖను అయితే కేటాయించడం జరిగింది. అలానే పయ్యావుల కేశవ్ ఒక సీనియర్కి తగ్గ పదవిని అయితే తగ్గ శాఖను అయితే అప్పచెప్పాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పయ్యావుల కేశవ్కి ఆర్థిక శాఖను అప్పచెప్పారు. అలానే అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ, అలానే డోలా బాలవీరాంజనేయ స్వామి సాంఘిక సంక్షేమ శాఖ, గొట్టిపాటి రవికుమార్ విద్యుత్ శాఖ, కందుల దుర్గేష్ పర్యాటకం సాంస్కృతిక శాఖలు, గుమ్మడి సంధ్యారాణి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖలు కూడా గుమ్మడి సంధ్యారాణికి కేటాయించడం జరిగింది. బీసీ జనార్దన్ రహదారులు మరియు భవనాల శాఖ, టీజీ భారత్ పరిశ్రమల శాఖ, ఎస్ సవిత బీసీ సంక్షేమం, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ శాఖలు అయితే కేటాయించడం జరిగింది. ఇప్పటివరకు కూడా ఈ శాఖల కేటాయింపు 48 గంటల నుంచి కూడా కొంత ఉత్కంఠత అయితే కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే పవన్ కళ్యాణ్కి అయితే ఏ శాఖ కేటాయించబోతున్నారు, అయితే సీనియర్లకు ఏ శాఖలు కేటాయించబోతున్నారు దాని మీద గత 48 గంటలుగా సాగిన ఉత్కంఠకు అయితే తెరబడింది. ఇదే ఈ శాఖలు ఏదైతే ఏ శాఖలు మినిస్టర్ కేటాయించారో వారందరూ కూడా మరి కొన్ని రోజులు అంటే 2-3 రోజుల్లోనే సెక్రటరేట్లో వారి పదవి బాధ్యతలు సేకరించే అవకాశం ఉన్నట్లుగా కూడా పార్టీ వర్గాలు అయితే తెలియజేస్తూ ఉన్నాయి. మరి కొద్ది రోజుల్లోనే అంటే ఒక షార్ట్ పీరియడ్, 2-3 రోజుల్లోనే పవన్ కళ్యాణ్ కూడా తన శాఖలకు సంబంధించిన బాధ్యతలను మరి కొద్ది రోజుల్లో 2 రోజుల్లో సెక్రటరేట్లో పదవి బాధ్యతలు చేపట్టనున్నట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ఇవన్నీ పూర్తయిన తర్వాత 18 నుంచి కనుక అసెంబ్లీ కూడా మొదలయ్యే అవకాశాలు ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉంది. వీటన్నింటినీ కూడా పార్టీ వర్గాలు కొంత చెప్తూ ఉన్నాయి. 18 నుంచి అసెంబ్లీ ఉండబోతుందని కూడా తెలియజేస్తూ ఉంది. అయితే ఏ శాఖకు సంబంధించిన మంత్రులందరూ కూడా వారందరికీ కూడా ఒక ఎంబీఏ అభ్యర్థిని కూడా వారందరికీ అంటే ఏదైతే కొత్త ఈసారి అంతా కొత్తగా ఉన్న కొత్త మంత్రులు ఉన్నారో వారందరినీ సమన్వయపరిచేందుకు, వారికి కొంత అనుభవం వచ్చేంతవరకు కూడా వాళ్ళకి సహాయంగా ఉండేందుకు కూడా ఒక ఎంబీఏ చదివిన కొంతమందిని వారి కింద అపాయింట్ చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో తెలియజేసిన పరిస్థితి ఉంది. మొత్తాన్ని కనుక చూసుకున్నట్లయితే ఈ మంత్రిత్వ శాఖలతో కొంతమంది
కొంత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే కొంత నిర్వేదన అంటే కొంత అస కొంత ఏదైతే వారు ఆశించారో అది రాలేదని కొంత నిస్సృహకు అయితే నిస్సృహకు గురైనట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే తమ నాయకుడు పవన్ కళ్యాణ్ హోంశాఖ మినిస్టర్గా ఉండి మళ్ళీ గబ్బర్ సింగ్లా ఒక పోలీస్ బాస్గా మళ్ళీ ఇప్పుడు జరుగుతున్న అన్యాయాలను అరాచకాలను అరికట్టడంలో ముందుంటారని కొంత వారికి సంబంధించిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, జనసేన కార్యకర్తలందరూ కూడా కొంత ఎదురుచూశారు. అయితే కొంత నిరుత్సాహం జరిగినప్పటికీ మంచి శాఖలు కేటాయించడం జరిగింది. అయితే వీరందరూ కూడా మరి కొద్ది రోజుల్లో వారి ఛార్జెస్ని తీసుకొని వారి పరిపాలన మళ్ళీ గాడిన పెట్టే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. న్యూస్ 18 కోసం రఘు.